విశాఖ జిల్లా భీమిని నియోజకవర్గం ఆనందపురం మండలం గండిగుండం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న గండ్రెడ్డి రమేష్ గారు మంచితనం గురించి ఆయన వ్యక్తిత్వం గురించి గ్రామ ఓటర్ మహాశైలు ప్రత్యేకించి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో మధుపాడ శ్రీను, మాజీ సర్పంచ్ పెంటకోట అప్పలనాయుడు, ఎక్స్ ఉడా డైరెక్టర్ గండ్రెడ్డి సోమనాయుడు మరియు మహిళలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయన కోసం కొనియాడారు. గండ్రెడ్డి రమేష్ గారిని నేను ఎంచుకున్నాం. అతను రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్షతో ఏ రోజు ఆశపడలేదు. ప్రజలందరి ఒత్తిడి, ప్రజలందరి యొక్క ఆకాంక్షతో, ప్రజలందరి యొక్క మద్దతుతో ఈరోజు అతన్ని అభ్యర్థిగా, మా నాయకుడిగా మేము ఎన్నుకున్నాం. మన గ్రామ ప్రజలందరూ మీరు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే, మన గ్రామానికి అభివృద్ధి అభివృద్ధి అంటున్నాం కదా, ఆ అభివృద్ధి సాధించాలి అంటే మనం స్వేచ్ఛగా జీవించే హక్కు అందరిది. ఆ స్వేచ్ఛని మనకి అందించే వ్యక్తిగా గండ్రెడ్డి రమేష్ గారు మన గండిగొండ ప్రజలందరికీ స్వేచ్ఛని, సంతోషాన్ని, అభివృద్ధిని, అంటే సమస్యలు ప్రతి ఊర్లోని ప్రతి ఇంటిలోని అన్నింటిలోని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటినీ తీర్చడం కాదు, సమస్యలను కల్పించి సమస్యలను తీర్చుతున్నాను, నేనే తీరుస్తున్నాను అనే వ్యక్తి కావాలా, అసలు సమస్య అంటూ లేకుండా చేసే వ్యక్తి కావాలా, మీరే తేల్చుకోండి. మీ ఓటర్తో అలాంటి వ్యక్తిని ఎన్నుకొని మీ ఓటు చాలా విలువైందని ప్రజలందరికీ, ప్రజలకే కాదు ఆనందపురం మండలానికి మీ ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మన అభ్యర్థి అయిన గండ్రెడ్డి రమేష్ గారిని గెలిపించవలసిందిగా ఛానల్ వారికి మా గండగుండం యావన ప్రజల అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే జిల్లాలోనే అలాగే నియోజకవర్గంలో మండలంలో ఎదురు చూసినటువంటి గ్రామం ఏదైనా ఉందంటే ఈరోజు ఎలక్షన్లో, ఈ స్థానిక ఎలక్షన్లో గండగుండం గ్రామం. ఎందుకంటే ఈ గండగుండం గ్రామంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎలక్షన్ గురించి ఎవరైతే ఈ అందరూ కూడా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా జిల్లాలో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారంటే అవతల వ్యక్తి తాలూక వ్యక్తిత్వం బట్టి, అంటే అపోజిషన్ రమేష్ గారికి నించినటువంటి మనిషి తాలూక వ్యక్తిత్వం బట్టి ఈరోజు ఇలాంటి మనిషి మీద ఇలాంటి కుర్రవాడు 38 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి కుర్రవాడు రాజకీయ అనుభవం లేకుండా వాళ్ళ తల్లిదండ్రులకి ఒక ప్రత్యేకత ఉంది. ఇందాక సోదరుడు చెప్పినట్టుగా 1983లో గణేష్ స్వామినాయుడు గారు సర్పంచ్ అయ్యారు, ఆ తర్వాత ఎంపీటీసీగా ఎన్నుకోబడ్డారు. అలాగే వాళ్ళ భార్య అయినటువంటి గణేష్ లక్ష్మి గారు ఒకసారి సర్పంచ్ చేశారు, ఎంపీటీ చేశారు. అలాగే మరొకసారి ప్రజలకు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఈ స్వామినాయుడు గారు, మన పెంటకోట అప్పలనాయుడు గారు మాజీ సర్పంచ్ గారు కూడా అతను అవకాశం ఇచ్చి ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఉన్నటువంటి కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తే మన అభ్యర్థి గణేష్ రమేష్ గారు. అతనికి ఇందాక సోదరుడు చెప్పినట్టుగా నాన్న గండగుండంలో కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ నియోజకవర్గంలో కానీ మీ నాన్నకంటూ ఒక మంచి ప్రత్యేకమైనటువంటి మంచి పేరు ఉంది. ఆ పేరుని ఎప్పుడు కూడా రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ నువ్వు కానీ నీ తమ్ముడు కానీ నీ సోదరులు కానీ ఎవరు కూడా దాన్ని ఒమ్ము చేయకూడదు. చేతనైతే సాయం చేయండి, సాయం చేసి చెప్పకూడదు. ఎడం చేతి చేస్తే కుడి చేయి తెలియకూడదు, కుడి చేయి చెప్తే కుడి చేయి చెప్తే ఎడం చేయి తెలియకూడదని చెప్పినటువంటి వ్యక్తి మన గణేష్ స్వామినాయుడు గారు. అలాంటి వ్యక్తిని ఈరోజు ఏకకంఠంతో గండిగుండలో ఉన్నటువంటి ప్రతి అవ్వ, అక్క, చెల్లి, అమ్మ, పెద్దమ్మ, మేనత్త, పిన్నిలు అందరూ కూడా ఏకకంఠంతో, అలాగే సోదరులు అయితే అన్నయ్యలు, తమ్ముళ్ళు, మాయలు, మేనత్తలు అందరూ ఏకకంఠంతో గండ్రెడ్డి రమేష్ గారు అయితే మన గండగుండం గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడుపుతారు, అభివృద్ధి ఆకాంక్షతో ఇచ్చేస్తారు అని చెప్పేసి ప్రతి ఒక్క ఇంటిలో గండ్రెడ్డి రమేష్ సర్పంచ్ అయితే ప్రతి ఇంటిలో ఒక సర్పంచ్, ఒక ప్రెసిడెంట్గా ఉన్నటువంటి ఫీల్ అవుతారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో గండగుండం గ్రామంలో గండ్రెడ్డి వాళ్ళ కుటుంబం, ఆ తర్వాత భీమరపుల కుటుంబం, మదపడవల కుటుంబాలు, గంటల వారి కుటుంబాలు, ఎలిబండి వారి కుటుంబాలు, మమ్మన వారి కుటుంబాలు, సబ్బర్ వారి కుటుంబాలు, ఎద్దువారి వారి కుటుంబాలు, అలాగే ఒక చిరుతున్నటువంటి పెంటకొట్ట అప్పలనాయుడు గారు మాజీ సర్పంచ్ గారు వాళ్ళ కుటుంబాలు, అలాగే ప్రతి కుటుంబాలు, అంటే గండగుండలో ఉన్నటువంటి ప్రతి పేరున్న కుటుంబాలందరూ కూడా ఈరోజు మద్దతు తెలపడమే కాకుండా ఆడుకునే పిల్లాడు కాడి నుంచి రేపో మాపో కాలం చెల్లించే ముసలోళ్ళ వరకు కూడా కంటాపదంగా మన గండ్రెడ్డి రమేష్ గారిని బలపరిచి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని, మొక్కలేదు మొక్కలు లేవు, చిన్న కుర్రోడు కాడి నుంచి
పెద్ద వాళ్ళు 70-80 సార్లు ముసలివాడి వరకు తండ్రి మీకు నిజంగా నిలవెత్తిన పూజలు చేస్తాం గ్రామ దేవతలకు ఈ రోజు మా గ్రామంలో గ్రామ దేవతలు లేరు ఆ గ్రామ దేవతలందరూ కూడా మన గండి రమేష్ గారి ఆధ్వర్యంలో నిర్మించి వాటికి పూజలు చేసి వాటి తీర్థాలు గాని వాటికి పండగలు గాని రమేష్ గారి సమక్షంలో మీ అందరం చేస్తామని చెప్పేసి ఏకకంఠంతో ప్రజలందరూ కూడా అందరూ అంటే నిజంగా రాత్రికి పగలనక నిద్ర లేకుండా ఎవరు వచ్చినా ఎవరు ఏం చేసినా ఎవరు ఎటువంటి ప్రలోభాల ఇచ్చేసినా కూడా ఎటువంటి డబ్బుకు గాని ధనముకు గాని నొంగవని చెప్పేసి ఇదివరకు చేసినటువంటి అభ్యర్థికి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చాము ఏమీ చేయలేదు ఈ రోజు మార్పు కోరుకున్నారు అని చెప్పేసి గండిగుణం ప్రజలందరూ కూడా ఏకకంఠంతో అందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా 21వ తారీఖు ఆ 21వ తారీఖు వచ్చినటువంటి అతి విలువైన అతి ప్రవిత్రమైనటువంటి ఓటు ముట్టుదలను మన గండి రమేష్ గారికి వచ్చినటువంటి సింబలపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని చెప్పేసి గండిగుణం ప్రజలందరూ కూడా అవతల యామలెట్ ఉన్నటువంటి రెల్లిపేట అవ్వచ్చు క్వాలిటీ వాస్తులు అవ్వచ్చు ఇంద్రమ్మ కోనలు అవ్వచ్చు అలాగే బయట గ్రామాల్లో ఉన్నటువంటి మా గండికోత సోదరి సోదరి మనందరూ కూడా ఎప్పుడు 21వ తారీఖు వస్తుందని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి పండగే మా గండిగుండం స్థానిక ఎలక్షన్లలో జరగబోతుంది 21వ తారీఖు అది ఎప్పుడు వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా దీక్షతో ఒకే తరుణంలో అందరూ కూడా ఉన్నారని చెప్పేసి ఇచ్చేస్తున్నాం మా అందరం కోరేది ఒకటే అందరూ ఏకకంఠంతో మన గండి రమేష్ గారు వచ్చినటువంటి గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి ఈ యొక్క ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాం।